ఇంకా మన వర్కర్స్ వస్తుందండి. అది కలరా ఈరోజు సుందరయ్య పార్క్లో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ వారి సహకారంతో పాంప్లెంట్ ఆవిష్కరణ మాత్రమే చేయడం జరుగుతూ ఉంది. ప్రతి మనిషి కూడా ఇంత ఎన్ని డబ్బులు ఎన్ని లక్షల కోట్లు ఉన్నా కానీ ఒక చిన్న ఎర్ర రక్త కణాన్ని తయారు చేయలేని పరిస్థితి, డబ్బులతో కొనుక్కునే పరిస్థితి కాదు. మనకి ఏదైనా అవసరం పడితే ఒక అవయవం కానీ ఒక బ్లడ్ కానీ అవసరం పడితే వేరే వాళ్ళు దయ తలిచి మనకి దానం చేస్తేనే బతుకుతాం. అదర్వైజ్ ఎన్ని లక్షల కోట్లు కానీ బతికే పరిస్థితి కాదు. సో ఆ క్రమంలో మేము తెలంగాణ రాష్ట్ర అవయవ దాతల సంఘం అనే ఒక ఆర్గనైజేషన్ని, నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ అశోక్ పరిపల్ల నా పేరు. సో ఈ యొక్క అవయవ దానం చేయండి. మనం చనిపోయిన తర్వాత ఉడికినే మన బాడీని కాల్చడం ద్వారా బూడిద పాలు చేస్తున్నాం, లేదా మట్టిలో పెట్టడం ద్వారా మట్టి పాలు చేస్తున్నాం. చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా నేత్రదానం చేయొచ్చు. ఇవాళ ఒక 12 లక్షల మంది వ్యక్తులు ఇంతవరకు ప్రపంచాన్ని చూడలేదు, అంధకారంలో తీస్తున్నారు. సో మనం చనిపోయిన తర్వాత చాలా సింపుల్గా చేయగలేదు నేత్రదానం అనే కార్యక్రమాన్ని. సో దానికి ఏమీ ఉండదు, జస్ట్ వాళ్ళు ఒక కన్ను అంటే కన్ను మొత్తాన్ని తీసుకుంటారు, ఆ పై పొరను మాత్రమే తీసుకుంటారు. దాని ద్వారా ఒక వ్యక్తి దానం చేయడం ద్వారా ఈరోజు నలుగురికి దృష్టిని ప్రసాదించే ఒక గొప్ప అవకాశం ఉంది. మనం చనిపోయిన తర్వాత కూడా మన నేత్రాల ద్వారా మళ్ళీ మన జీవితాన్ని చూడొచ్చు, అటువంటి అవకాశం ఒక నేత్రదానంతో ఉంది. అంత మాత్రమే కాకుండా చనిపోయిన తర్వాత మనం డెడ్ బాడీని, అంటే డెడ్ బాడీని మనం దానం చేయొచ్చు. అది మనకు ఫర్దర్ రీసెర్చ్లకి ప్లస్ డాక్టర్స్ తయారయ్యే వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో ఎనాటమీ డిసెక్షన్కి పనికొస్తుంది. ఇంకా ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ అనేది, అవయవదానం అనేది చెప్పాలంటే అవయవదానం అనేది ఒక బతుకున్న వ్యక్తి నుంచి బతుకున్న వ్యక్తికి ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే అది ఎటువంటి కేసుల్లో అంటే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు, అంటే అన్ని చికిత్సలు అందించి బ్రెయిన్ డెడ్ అయింది చనిపోతాడు, కొన్ని గంటల్లో కానీ ఒక రోజులో కానీ చనిపోతాడని డిక్లేర్ అయిన క్రమంలో ఆ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిని అక్కడ నుంచి ఆర్గాన్స్ని అవసరం ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో తద్వారా ఒక మనిషి దానం చేయడం ద్వారా 18 మంది జీవితాన్ని మనం నిలబెట్టే అవకాశం అది ఉంటుంది. ఇది కోర్టులో ఒకరికి ఇటువంటి బ్రెయిన్ డెడ్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా బాగా పెద్ద ఇదిలో ఇక్కడ క్రానిక్ ప్రాబ్లం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలు మేము చేస్తూ పోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఇండియాలో నంబర్1గా ఉంది అవయవదానం. దానికి మీలాంటి వాళ్ళ సహకారం అంతా కూడా మరవలేదు. సో ఇటువంటి కార్యక్రమాన్ని ఇవాళ కొంచెం కొత్త ఇనిషియేటివ్ అయితే చేయడం జరిగింది. కాంప్లైంట్స్ ఇచ్చాను, చదవండి. మీకు ఎక్కడైనా ఇటువంటి మీకు హార్ట్ టచ్ అనిపిస్తే మాకు తెలియజేయండి. మీకు ఎన్ని ఆధ్వర్యంలో మీ ద్వారా